Hi friends, welcome to my channel, Valli Recipes and Tips. Friends, ఈరోజు మన రెసిపీ మనందరం చిన్నప్పుడు ఎంతగానో ఇష్టపడి చాలా ఇష్టంగా తినేవాళ్ళం కదా మరమర లడ్డు. మరి ఈరోజు వీడియోలో ఈ మరమర లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు చూద్దామా. ఈ లడ్డు కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టుకొని ఒక మూడు కప్పుల వరకు ఈ మరమరాలను వేసుకోవాలి. మరమరాలు మనకి కొంచెం మెత్తగా ఉంటాయి కదా, మనం ప్రెస్ చేసినప్పుడు కొంచెం ఇలా క్రిస్పీగా లేకుండా మెత్తగా ఉన్నాయి. కాబట్టి మన స్టవ్ ఆన్ చేసుకొని లో ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాల సేపు వేయించుకుంటే మనకి మరమరాలు క్రిస్పీగా ఉంటాయండి. ఆయిల్ లేకుండా ఊరక ప్లెయిన్గానే వేయించుకోవాలి. ఒక నిమిషం పాటు వేయించుకున్న తర్వాత మనం ఎట్లా చెక్ చేసుకోవాలి మనకి ఇంకా మరమరాలు బాగా ఫ్రై అవ్వలేదండి. ఇలా మరొక నిమిషం పాటు వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి మరమరాలు మనకి క్రిస్పీగా వచ్చాయో లేదో చెక్ చేసుకుందాము. ఇలా ఒకసారి చేతితో ప్రెస్ చేస్తే టూ ఫింగర్స్ మధ్య పెట్టి మనకి మరమరాలు ఇలా క్రిస్పీగా అయ్యాయి కదా. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని ఈ మరమరాలని వేరొక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఇలా మరమరాలని వేరొక గిన్నెలోకి వేసుకున్న తర్వాత మళ్ళీ అదే బాండీలో ఒక కప్పు బెల్లం వేసుకోవాలి. మూడు కప్పులు మరమరాలు తీసుకున్నాను కాబట్టి ఒక కప్పు బెల్లం సరిపోతుంది. ఒక కప్పు బెల్లం అలానే కొంచెం వాటర్ కూడా ఎక్కువ పట్టవండి. మన టీ గ్లాస్ ఉంటుంది కదా, టీ గ్లాస్లో హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఇలా వాటర్ వేసుకొని బెల్లాన్ని బాగా కరిగించుకోవాలి. ఒకవేళ మీ తీసుకున్న బెల్లంలో ఏమైనా నలకలు రాళ్ళు ఉంటాయి కదా, అలా ఏమైనా ఉంటే ఈ బెల్లాన్ని ఇలా కరిగించుకున్న తర్వాత వడకట్టుకోవాలి. నేను తీసుకున్న బెల్లంలో రాళ్ళు ఇసుక ఇట్లాంటివి ఏమీ లేవు కాబట్టి నేను డైరెక్ట్గా ఇలా పాకం పెట్టేసుకుంటున్నాను. ఈ పాకాన్ని హై ఫ్లేమ్లోనే ఉడికించుకోవచ్చు. మనం ప్రిపేర్ చేసుకుంటున్న లడ్డుల క్వాంటిటీ కొంచెమే కాబట్టి పాకం ప్రిపేర్ అవ్వడానికి కూడా ఎక్కువ టైం పట్టదండి. కేవలం 5 నిమిషాల్లోపే ఈ పాకం అనేది వచ్చేస్తుంది. ఈ పాకం మనకి ఎలా రావాలంటే ఉండపాకం రావాలి. పాకం అంతా ఇలా కొంచెం దగ్గరికి వచ్చిన తర్వాత మనం పాకాన్ని ఒకసారి చెక్ చేసుకుందాము. ఒక చిన్న గిన్నెలో లేదా ఒక ప్లేట్ అయినా తీసుకోండి, కొంచెం వాటర్ వేసుకోవాలి. ఆ వాటర్లో మనం కరిగించుకున్న బెల్లం సిరపుని వేసి ఒకసారి టెస్ట్ చేసుకుందాము. మనకి ఇప్పుడు పాకం అంత బాగా వండపాకంలా రాలేదు కదండి, కొంచెం మెత్తగా ఉంది కదా. ఇంకొక నిమిషం పాటు ఈ పాకాన్ని ఉడికించుకోవాలి. మరొక నిమిషం పాటు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుందాము. ఎందుకంటే మనకి పాకం కొంచెమే ఉంది కాబట్టి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే వెంటనే వండపాకం ఇంకా గట్టిగా వచ్చేస్తుంది. కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక నిమిషం ఉడికించుకొని ఆ తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లోకి పెట్టి మార్చుకొని ఇప్పుడు పాకాన్ని టెస్ట్ చేసుకుందాము. ఎందుకంటే మనం పాకం టెస్ట్ చేసేలోపే ఇంకో హై ఫ్లేమ్లో పెడితే ఇంకొంచెం ఎక్కువ పాకం వస్తుంది. కాబట్టి స్టవ్ని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మనం పాకాన్ని ఒకసారి టెస్ట్ చేసుకుందాము. ఇప్పుడు మనకి వండపాకం వచ్చింది కదా, ఇప్పుడు మనం గ్యాస్ ఆఫ్ చేయకుండా స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఈ నెయ్యి వేసుకోవడం వలన లడ్లు చాలా రుచిగా ఉంటాయి, అలానే మనకి చూడటానికి కూడా మంచి షైనింగ్ ఉంటాయి. నెయ్యి వేసి ఒకసారి కలుపుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్నాం కదా కొంచెం క్రిస్పీగా మరమరాలు, ఆ మరమరాలను కూడా ఈ బెల్లం సిరప్లో వేసి బాగా కలుపుకోవాలి. మనం ఈ మరమరాలు వేసుకునేటప్పుడు కూడా స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఈ మరమరాలు వేసి ఈ మరమరాలకి మనకి బెల్లం పాకం పట్టుకున్నాం కదా, ఈ బెల్లం పాకం మరమరాలు రెండు బాగా కలిసేంత వరకు స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని కలుపుకుంటూ ఉండాలి. ఇలా బాగా కలిసిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి 1 నిమిషం పాటు అలా ఉంచేసి వెంటనే ఉండలు చుట్టేసుకోవాలి. మనం ఈ లడ్డూల్ని వేడి మీద ఉన్నప్పుడే చేసుకోవాలండి, ఆరిపోయినాయండి ఈ లడ్డూలు రావు. కాబట్టి వేడి మీద ఉన్నప్పుడే లడ్డూలు చేసుకోవాలి. లడ్డూలు చేసుకునే ముందు కొంచెం చేతికి కాలుతుంది కాబట్టి, వేడిగా ఉన్నాయి కదా చేయి కాలుతుంది కాబట్టి కొంచెం నెయ్యిని ఇలా చేతులకి రాసుకొని ఆ తర్వాత మనకు కావాల్సిన సైజులో లడ్డూలు చేసుకోవాలి. ఒకవేళ మీరు ఇలా లడ్డూలు చేసేటప్పుడు మనకి లాస్ట్లో అయిపోవచ్చింది అనుకున్నప్పుడు, ఎట్లయినా కొంచెం ఆరిపోయింది పాకం ఈ లడ్డూలు రావటం లేదు అనుకుంటే మరొక నిమిషం పాటు స్టవ్ని లో ఫ్లేమ్లో ఆన్ చేసుకొని
ఈ బాండిని పెట్టుకున్నామంటే మనకి ఈ మరమరాల పాకం అనేది మళ్ళీ వేడవుతుంది. మనం అప్పుడు ఎంచాక మళ్ళీ లడ్డూలు చేసుకోవచ్చు. ఈ మరమరాల లడ్డూని మీకు కావాల్సిన సైజులో చేసుకోండి. నేను కొంచెం మీడియం సైజులో చేస్తున్నాను. మీరు కావాలంటే పెద్దవి చేసుకోండి, చిన్నవి చేసుకోవచ్చు. వీటిని కొంతమంది బొరుగుల లడ్డు అని కూడా అంటారండి. ఈ మరమరాల లడ్డూని మన చిన్నతనంలో చాలా ఇష్టంగా తినేవాళ్ళం కదా. మీలో ఎంతమంది ఈ లడ్డూలు ఇష్టంగా తిన్నారో నాకు కామెంట్ చేయండి. అంతే ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉంది మరమరాల లడ్డు, అలానే బొరుగుల లడ్డు రెడీ. ఎలా ఉంది ఫ్రెండ్స్ నేను చేసిన ఈ రెసిపీ? మీకు నచ్చిందా? అయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.